తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లి గ్రామంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే గుల్లగట్టు శ్రీ లింగమతుల స్వామి జాతరకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటారు. అయితే ఇటీవల ఓ భక్తురాలు స్వామివారికి సుమారు 25,000 రూపాయలతో వెండి పడగ చేయించింది. దేవాలయ ఈవోను కలిసి తాను లింగమతుల స్వామివారికి మొక్కు తీర్చుకునేందుకు వచ్చానని, తాను తెచ్చిన వెండి పడగను భక్తుల సందర్శనార్థం గుడిలో భద్రపరచాలని కోరగా, అలాంటి ఖరీదైన మొక్కులు చెల్లిస్తే భద్రత కల్పించలేమని, ఎవరి వస్తువులకు వారే బాధ్యత వహించాలని, లేదంటే తిరిగి ఇంటికి తీసుకెళ్లమంటూ ఈవో సమాధానం చెప్పడమే కాకుండా భక్తురాలితో ఏ పార్టీకి చెందిన వారని ఆహ్వానంగా మాట్లాడడంతో భక్తురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుకుంటారు.